Hi friends, welcome back. ఈ రోజు ఒక ప్రొడక్ట్ రివ్యూ చేయబోతున్నాను. సో ఆ ప్రొడక్ట్ ఏంటని చూసేయండి. ద స్వీట్ సెన్సిటివ్ టచ్ బ్యూటీ ట్రిమ్మర్ ప్రొడక్ట్ వచ్చి ఇది. సో స్పెషల్ గా ఈ ప్రొడక్ట్ వచ్చి సెన్సిటివ్ బాడీ పార్ట్స్ కోసమని చేశారు. అప్పర్ లిప్, ఐబ్రో, బిక్నీ హెయిర్స్ మరియు అండర్ ఆర్మ్స్. సో వీటన్ని సెన్సిటివ్ ప్లేస్ లో మనం ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేసి హెయిర్ ని రిమూవ్ చేసుకోవచ్చు. అది కూడా పెయిన్లెస్. ఎక్కడైనా మనకి స్కిన్ కట్ అవుతుందనే భయం ఉండదు. సో ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. స్కిన్ కి డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చి చాలా స్మూత్ గా హెయిర్ ని రిమూవ్ చేస్తుంది. చాలా బెస్ట్ అంటే అప్పర్ లిప్ కి మరియు ఐబ్రోస్ కి చాలా బెస్ట్ అనే చెప్పచ్చు. ఈజీ టు క్యారీ ప్రోడక్ట్ అంటే మనం బయటికి ట్రావెలింగ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈజీగా మన మేకప్ పౌచ్ లో ఈ ప్రోడక్ట్ అన్నది మనం పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇందులో మనకి సింగిల్ బ్యాటరీ యూజ్ అవుతుంది. సో చాలా రోజుల వరకు మనం సింగిల్ బ్యాటరీతో ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. సో డీటెయిల్ గా వీడియోలో చూడండి. చూపించాను. సో ప్రోడక్ట్ వచ్చి ఇది. సో చాలా ఈజీ టు యూజ్. దీని ప్రైస్ వచ్చి 300 రూపీస్. అమెజాన్ లో నేను పర్చేస్ చేశాను. సో ఒరిజినల్ బ్రాండ్ ప్రైస్ అయితే మీకు 1500 రూపీస్ ఉంది. అది కూడా వీట్ బ్రాండ్. సో అందులో ఉన్న అటాచ్మెంట్స్ సేమ్ ఇందులో కూడా ఉన్నాయి. మనకి ప్రైస్ ఒకటే డిఫర్. డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంది ప్రోడక్ట్. అందుగురించే నేను మీతో ఇది షేర్ చేసుకుంటున్నా. సో ఇందులో ఆల్రెడీ చూడొచ్చు అటాచ్మెంట్. ఇది ఐబ్రేస్ చేసుకోవడానికి మరియు అప్పర్ లిప్ చేసుకోవడానికి. సో దీన్ని ఇలా ట్విస్ట్ చేస్తే చాలు, ఇలా ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ అటాచ్మెంట్ వచ్చి బిక్నీ హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు, అండర్ ఆర్మ్స్ హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు, ఇంకా లెగ్ మీద మరియు హ్యాండ్స్ మీద ఉన్న హెయిర్ ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. దీని వచ్చి మనం చాలా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. సో అటాచ్ అయితే అయిపోయింది. మరియు కింది పక్క చూస్తే మీకు క్లియర్ కనిపిస్తుందో లేదో మీకు. సో ఇక్కడ లైన్ లాగా ఉంది కదా. సో దీన్ని ట్విస్ట్ చేస్తే ఇందులో మనం బ్యాటరీ వేసుకోవాలి. ఓన్లీ సింగిల్ బ్యాటరీతోనే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ నేను 3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా, ఇంతవరకు ఫినిష్ అవ్వలేదు. సో జస్ట్ దాన్ని మనం ఇలా ట్విస్ట్ చేస్తే ఆన్ అయిపోయింది. సో ఇక్కడ మీకు నంబర్ కనిపిస్తుందా, యారో మార్క్ ఇచ్చారు 0 మరియు 1. 1 లో పెడితే కనుక ఇది ఆన్ అవుతుంది, 0 లో ఉంచితే ఆఫ్ లో ఉంటుంది. సో ఇప్పుడైతే 0 లో ఉంది. ఇక్కడ లైన్ చూడొచ్చు కింది పక్క. సో దీన్ని ఇప్పుడు నేను 1 కి తిప్పుతా. సో సౌండ్ చూడొచ్చు మీరు, ఆన్ అయిపోయింది. హెయిర్ చూడొచ్చు హ్యాండ్స్ మీద. హెయిర్ రిమూవ్ అవుతుంది మీకు అనిపిస్తుందా. సో ఇందులో బ్లేడ్ కూడా లేదు కాబట్టి మనకి ఎక్కడైనా స్క్రాచ్ అవుతుందనే భయం కూడా ఉండదు. హెయిర్ చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుందా మీకు. సో చాలా ఈజీగా మనం హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ట్రిమ్మర్ యూజ్ చేసిన తర్వాత మనకి చాలా రోజుల వరకు హెయిర్ అన్నది మళ్ళీ గ్రోత్ అవ్వదు. నేనైతే అప్పర్ లిప్ కంటిన్యూస్ గా ఇందులోనే చేసుకుంటున్నాను. అస్సలు ఇప్పటికీ 1 మంత్ అవుతుంది, అప్పర్ లిప్ చూడొచ్చు గ్రో అస్సలు అవ్వదు. సో అందుగురించి నాకు ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు వచ్చి ఐబ్రోస్ కి మరియు అప్పర్ లిప్ కి ఏ అటాచ్మెంట్ యూజ్ చేద్దామనే చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న బ్లేడ్స్ ఉన్నాయి. సో బ్లేడ్ అంటే ఇది మనకి స్కిన్ కట్ అవుతుందనే ఒక భయం ఉండదు. చాలా ఈజీగా మనం దీన్ని యూజ్ చేయొచ్చు.
హెయిర్ కనిపిస్తుందో లేదో మీకు. సో హెయిర్ క్లీన్ గా రిమూవ్ అయిపోతుంది. సో హెయిర్ చూడొచ్చు దీని మీద ఎంత ఈజీగా చేసుకోవచ్చు మనం. కానీ మీరు ఐబ్రోస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇది చాలా ప్రాక్టీస్ కావాలి మనం చేయడానికి. నాకైతే ఇంకా రాలేదు, ఓన్లీ ఎక్స్ట్రాస్ మాత్రం ఇందులో తీసుకుంటా నేను. ఎందుకంటే ఐబ్రోస్ మీద ఎక్కడైనా మనం చేసేటప్పుడు క్రాస్ ఎక్కడైనా ఇక్కడ కట్ అయిపోతే మనకు చాలా భయము. సో అందుకే చాలా ప్రాక్టీస్ చేసి మీరు అలవాటు ఉంటేనే ఐబ్రోస్ మీద మీరు ట్రై చేయండి, లేకుంటే వద్దు. సో నేనైతే అప్పర్ లిప్ మాత్రం ఇందులో చాలా ఈజీగా అవుతుంది కాబట్టి నేను అప్పర్ లిప్ కోసమే యూజ్ చేస్తా. ఐబ్రోస్ కావాలంటే మీరు ఇక్కడ మిడిల్లో నోస్ పైన, ఇంకా ఇక్కడ ఎక్స్ట్రాస్, ఇంకా ఫోర్ హెడ్ లో చేసుకున్నట్లయితే ఇందులో చేసుకోవచ్చు. సో క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ బ్రష్ ఉంది కదా, సో బ్రష్ తో మనం ఇలా క్లీన్ గా క్లీన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది? టూ బిగ్ థమ్స్ అప్ టు దిస్ ప్రోడక్ట్. సో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. మీకు ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటే లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను, కావాలనుకునే వాళ్ళు పర్చేస్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.